హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తల్లి వచ్చేది తువ్వ లోపల ఒక్క శివుని గుడి వెళ్ళవంటది ఓ తల్లుహారా. శివుని గుడిని కళ్ళతో చూసింది, ఆఖరికి ఆ గుడి తాడి ఓ తుడి లోపల పూజలు చేస్తా. ఏ దేవుడన్న వచ్చి ఏ దేవతన్న వచ్చి సంతాన పరమిత్తనే వయనకు మర్రిపోతా. ఏ దేవుడు మెచ్చక నాకు సంతాన పరమియ్యకపోతే అదే గుడి లోపల ప్రాణం తీసుకుంటానా అని గుడికాడికి వచ్చింది ఓ తల్లురాల. శంకరా గరుడ కంటే
కంట గౌరీ మనోరుడా నీలకంఠుడా నిత్యాదినందుడా పులిచేరు మాంబదరుడ గద చెరు మాంబదరుడా గంగాధర నీలిమేఘ శాముడ నిత్యాదినందుడా ఇందు గలడు అందు లేడన్న సందేహంబు వలదు ఎందు వెతికిన అంతందగలడు నమ్ముకున్నోడికి నా భయందు ఉంటాడు నారాయణుడు ఎప్పటికీ అగో ఎందరు మైమలు దొరికిన గాని విబ్రవాడ రాజ రాజేశ్వరుని మైమలు ఎవలకు దొరకబోవు అమ్మా పార్వతీదేవి అనంత కోటి రూప కల్పన తల్లి వినివు నాకు సంతాన పరదీవని గుడి లోపల పూజలు ఎత్తా ఎత్తున్నది ఓ తల్లులారో ఎట్లా పూజలు ఎత్తున్నది నన్ను నీ వారు తోలి
తనము పల్లల్లో పోసుకొని తన తల్లి తిరుపతి తీరంగం ఓనంది మానంది కాశీ కయ్యమని మట్టరాజు నిలిదాకులమింది ఢిల్లీ అష్టమం ఎత్తి కాశ్రాగురం వికాసులకై ముంచగలిపి ఆగో పేరాకురమింది పేకాళ్ళు గడిగింది పలకుడు మెచ్చల పరమోడి గట్టల పలకుడు మెచ్చల పలమోడి గట్టలేదు ఇందులేడు అందులేడన్న సందేహం లేదు ఎందెందు వెతికిన నమ్ముకున్నోరికి నాభి అందే ఉంటుంది నారాయణ మూర్తి అరే అమ్మవారు తిరిగి తిరిగి వశకాంతురాలై రామక్క ఆగో ఊరుడేసి పెయింది పాడుబట్ట గుడిగల పడ్డ దోహడియా పాడబడ్డగుళ్ళను పాడికి తెచ్చింది కంద అనగులను కాలిపి వేస్తుంది అనగులను శుద్ధి వేసి నిలుగు తత్తాలు పెట్టి చాకుడు లాభి ఎందుమంటారు ఎందు కలిసి పొందుమంటారు పారవస్తి ఎక్కడున్నవయ్యా లోకాల శంకర ప్రియ శంకర విష్ణు కలత ప్రియ నారద భోజన ప్రియ బ్రాహ్మణ అని అమ్మవారు అఘోరమైన పూజలు సేవలు చేస్తే అమ్మవారు సదా శోకము ఎండి కొండ కైలాస రోపరం అల్లం అందిందో అయ్యా శివాల గడ్డ మీద కూర్చున్న లోకాల శంకరుడు దిగ్గుమని లేచి కన్నీరు ఏడుది కన్నీరు అని అని చేతనోపరాంజలి వేసి ఒకరొకరు ఏడు పది నాలుగు దేశాలు ఇళ్ళ మధ్య భూలోక నగరం లోపల పౌడంపు గురి పట్టణాన్ని పరిపాలన చేసేటి వాడు పౌడంపు రాజు పౌడంపు మా రాజు భార్య అమ్మవారు ఉచ్చారకన్నే వాళ్ళ గర్భవాసం అందు ఒక్కగాను సంతానం ఉన్నదా లేదా అని మద్దలగల్లోడు విద్దలగల్లోడు బుద్ధులగల్లోడు ఒక ఆలోచించాకు గొరడు బండారు వట్టి అరిచేతు లోపల అంజన వేసి అరిచేతు లోపల ఘట్టంగా ఆపకాయంత లింగాన్ని తయారు చేసి ఎడవ సంఖ్యకేసిండి ఎండు మంట జోలి గుడి సంఖ్యకేసిండి బయట మంట జోలే రిక్కరా సూరము సక్కని సాని దంగమయ్యా తొంభై ఏళ్ళ దంగమయ్య అవతారము గట్టి దేవలోక విడిసి అయ్యో భూలోక నగరం ఎట్లా బయలుదేరి వస్తున్నాడో అయ్యా దేవుడు ఉన్నాడే రామ రామ అదే వాత రామ రామ Yeah.
కర్మవాసమందు సంతాన బలం ఇచ్చేది ఉన్నది గాని ఆ బిడ్డ పుట్టినంక నీ తీయటలేని బాధల తయ్యి ఎల్లమ్మయ్యల బాధల సీతమ్మ కచ్చాను శ్రీదేవి బాధల తయ్యి మీ భార్య భర్తలమ్మ నా బిడ్డ మీ భార్య భర్తలకే నా బిడ్డ మీరు కైలాసనల్లి పోతున్నారు ఎవరి పట్ట వస్తాను అన్నట్టే ఉంటే అగో మీకు బిడ్డ సంతానం అనిపిస్తున్నాడో అయ్యా సంగమయ్య నా గర్భాన సంతాన బలం ఉన్నాయ్యా సంతాన బలం అంటే నేను సంబుధపడ్డ తండ్రి నా గర్భాన బిడ్డ పుట్టినంత భార్య భర్తలకు మరణ గండ అన్నవా ఓ సంగమయ్యో అప్పుడు అనుకున్నది ఉచ్చారయ్యన్న నా ప్రాణం పేన పర్వలేదు నా జీవనం పేన పర్వలేదు అయినా ఏ మానవుడైనా గురిగి రాయి సువోసుకొని గుండెలు ముడిపెట్టుకొని రాలేదు మానవుడు ఎన్ని రోజులకున్నా అక్కడోడు కాదు ఇక్కడోడు కాదు ఇది నలవద్దుల భోగాటకం నరమీద కుంటు లక్షాది కారైన లవణ మందరం గాని మెరుగు బంగారాన్ని వెలుగుదయ్యా కోట్లు తప్ప ఇచ్చిన కొంపల్లే పాడుబడితే గాని మనిషిని కాచ పెట్టినాడు కాదు కవ్వడు ఏం పడిపోదు మానవుని ఎంపడి మంచి చెడు తప్ప మానవుని ఎంపడి ఏది పోదు ఎంత సంపాదించుకున్న కూటి కొరకే ఇన్ని రోజులకున్న మన చెట్ట కాటి కొరకేనే నా తల్లుగారు ఆత్మగల్ల శరీరం అగ్ని పాలు కొడుకు గట్టిన అన్నము పూడు కాకుల పాలు పైన గప్పిన బట్టలు ఎట్టి సాకరి పాలు దాచుకున్న ధనము ధరిని దేవత పాలు ఆవులు గోవులు తెపాలి వాళ్ళ పాలు గొడ్డు వాళ్ళ సొమ్ము గోడపు నాని పాలన్నారు నాయన్నా నాకు మరణ గండవన్నవా తండ్రి రేపటి కాలాన నాకు బిడ్డ పుట్టినాక తోవంటి నడుచుకుంటా పోతంటే అగో పగడంపు మహారాజు ముచ్చాలనేది అన్న బిడ్డ పోతున్నదన్న పేరు నాకు అత్తది అగో అంతకన్నా భాగ్యం నాకే ఉన్నది ఏ ఆడవాళ్ళకైనా కొడుకులు ఉంటారే కొడుకలు తీరాల బిడ్డలు ఉంటారే బ్రహ్మలు తీరన్నారే ఉంటది నేను సాగు తొప్పుకుంటున్నా సంతాన పరమయ్యవయ్యా ఓ సంగమయ్యో సావంట సంతోషపడతమ్మో బ్రతికంట బాధపడుతున్న వారి తెచ్చిన పారమావిడి పండు తీసి అగో అమ్మ వారు వంకిట మందు సంతాన పలమోడి అట్టింటూ నా బిడ్డలో అగో అమ్మ వారు వంకిట మందు అగో సంతాన పలమోడి అట్టిందో అయ్యా నా సప్పతి ఎవరు కొడుతారు కొడుకో అయ్యో సప్పట్టు కొట్టే కారణ సత్యనాశనం అయిపోయింది కొడుకో కొడుకో
ఎండ బట్టలు కట్టుకోని మాటలు చెప్తే ఏ పొలగాడు ఉంటాను, ఏ పొల్లు ఉంటాను, ఏ ముసలు ఉంటాను, ఏ ముసలు ఉంటాను, డ్రైవర్లను గడ్డించుకోవడానికి చేస్తాను అన్ని తొమ్మిదేళ్ళ ముసళ్ళైనా తొమ్మిదేళ్ళ ముసలోడైనా సొల్లు కట్టుకుంటూ చూస్తాడు. టీవీ కాడ సీరియళ్ళ భార్య భర్తల సెంటిమెంట్ ఏదన్నా వచ్చిందనుకో ముసలోడు ముసళ్ళు ఒక్క కాడ కూర్చున్నట్టేనుంటే ఈ ముసళ్ళన్నవడలు ముసలోడు వస్తాడు, ముసలోడు ముసళ్ళు వస్తుంటాడు. సీరియల్ మొన్న కార్తీక దీపం సీరియల్ పడ్డదిరా, కార్తీక దీపం సీరియల్ అంటే మొన్న మంచిరాల కథ, మంచిరాల కథ కథ చెప్తున్నా ముసలమ్మ ఎన్టీఆర్ నగర్ కథ చెప్తే ఇక ముసలమ్మ కట్టె పట్టుకొని కథ సీరియల్ చూస్తారంటే ఇంటారు, సీరియల్ చూస్తారని పోతే కార్తీక దీపంలో విలనవలు మోనిత అత్తంటే అవధుడు లండ అత్తందని కట్ట పట్టి టీవీ కొట్టి ఈ 50,000 టీవీ గోవిందా తయారైంది. నడు ఆ గడియ లోపల అమ్మవారు గర్భవాసనందు సంతాన బలము ఓడి గట్టి అగో మతమతహర మాయమైపోయిండు అపరశివుడు. దేవుడి సంగతి ఆ చోట ఉందని గాని ఇప్పుడే ఈ గడియ లోపల నేను భవనాలు వేడికి బయలుదేరి పోతానని దాశలను నింపడి పెట్టుకోవాలి రాలేదా అనుజ ఏం చెప్తాను ఏం చెప్తానే ఎరా ఎరా ఇద్దరు ఏం పని చెప్తాను ఇంకోపోయినావాసారి నువ్వు మొక్కవండి నేను గుడికే పోయినావు ఇంకో ఆనాటి వారికి పుణ్యాన 9 గడియలైతే ఈనాటి వారికి పాపాన 9 నెలలు. ఆ కన్న తల్లికైనా ఒకే గడియల్లో ఒకరి తలాగే 2 గడియల్లో రేగు వల్లు కూరే.